విజయదశమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో కెటకెటలాడిన ఆలయాలు ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు దసరా వేళ స్వగ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు పూజ ఇరవై మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామన్న భట్టి రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు సమీక్ష ప్రజలపై భారం పడకుండా చూడాలని ఆదేశం సమన్వయంతో పనిచేస్తే అరికట్టవచ్చని సూచన సత్యసాయి జిల్లాలో కోడళ్ళపై అత్యాచారం బాధ్యులను పట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం బాధితులకు అండగా ఉంటామన్న మంత్రులు హర్యానాలో కారు కాలువలో పడి ఎనిమిది మంది మృతి గుజరాత్ లో మట్టిపెళ్లలు విరిగిపడి తొమ్మిది మంది దుర్మరణం విచారం వ్యక్తం చేసిన ప్రధాని ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ప్రచారంతో ఇరాన్ అప్రమత్తం విమానాల్లో పేసర్లు వాకీ టాకీలపై నిషేధం ఫోన్ తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి దేశవ్యాప్తంగా విజయదశమి సంబరాలు ఘనంగా జరిగాయి రావణ్ దహన్ రామ్లీలా నాటక ప్రదర్శనలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ హాజరయ్యారు రామ్లీలా నాటకం తర్వాత రావణ మేఘ్నాథ్ కుంభకర్ణుడి దహనాలను నేతలు తిలకించారు ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఉత్సవ నిర్వహణ కమిటీ త్రిశూలాన్ని ప్రధానికి గదను బహుకరించింది బీహార్ పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో సీఎం నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో ఎస్కే స్టేడియంలో రావణుడి భారీ ప్రతిమలను దగ్ధం చేశారు ఆ కార్యక్రమానికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు హిమాచల్ ప్రదేశ్ లో రావణ దహనాన్ని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తిలకించారు ఉత్తరాఖండ్ చండీగఢ్ లోను రావణ దహన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి పశ్చిమ బెంగాల్లో దుర్గా నిమజ్జనాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూరు దసరా ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిగాయి నాదహబ్బాగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది మధ్యాహ్నం శుభగడియల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బలరామ ద్వారం వద్ద ఉన్న నంది ధ్వజానికి పూజలు చేయడంతో ఊరేగింపు ప్రారంభమైంది కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు సంగీత వాయిద్య బృందాలు వారసత్వం సంస్కృతి ఉట్టిపడే వేషధారణ ధరించిన కళాకారులు అమ్మవారి ఊరేగింపు వేడుకలో దారి పొడవున తమ ప్రతిభను ప్రదర్శించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వేడుకల్లో ప్రదర్శించారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం సిద్దరామయ్య మైసూరు రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వాడియార్ ప్రముఖులతో కలిసి బంగారు అంబారీలో కొలువు తీరిన చాముండేశ్వరి అమ్మవారిపై పూల వర్షం కురిపించి జంబూ సవారీని ప్రారంభించారు ఏనుగు అంబారీపై ఉన్న చాముండేశ్వరి దేవి దర్శనానికి రహదారికి ఇరువైపులా లక్షలాది మంది భక్తులు బారులు తీరి అమ్మవారి నామస్మరణ చేశారు ఈ వేడుకల్లో వజ్రముష్టి అలగానే సంప్రదాయ కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగు దేశాల నుంచి ఎలాంటి దాడులైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు డార్జిలింగ్ లోని సుక్నా సైనిక కేంద్రంలో ఆయుధ సామాగ్రికి శస్త్రపూజ నిర్వహించిన రాజ్నాథ్ సైనికులతో కలిసి దసరా జరుపుకున్నారు సైనికులకు వీరతిలకం దిద్ది దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జవాన్లతో కలిసి ఫోటో తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు ఇరవై నాలుగు ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన రక్షణ మంత్రి ద్వేషం ధిక్చారు ంతో భారత్ ఎన్నడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని వివరించారు దేశ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ వెనకాడబోద్దని గుర్తు చేశారు అవసరమైతే ఆయుధాలు వాడాలని సంకేతాలు ఇవ్వడమే శస్త్రపూజ అంతరార్థమని రాజ్నాథ్ తెలిపారు దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి పర్వదినాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అభియమిచ్చారు చివరి రోజు కావడంతో భక్తులు భవానీ మాలధారులు అధిక సంఖ్యలో రాగా క్యూలైన్లన్నీ నిండిపోయి ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది కృష్ణానదిలో నీటి ప్రవాహ ఉధృతి కారణంగా పండుగ వేళ ఏటా జరిగే తెప్పోత్సవానికి ఈసారి అనుమతి నిరాకరించారు జల విహారం లేకుండా దుర్గాఘాట్లోనే శాస్త్రోక్తంగా హంస వాహన సేవను నిర్వహించారు విజయనగరంలో పైడి తల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు పండవ శక్తిపీఠం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ అమ్మవారు వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ముప్పై రెండు లక్షల విలువైన కరెన్సీతో అలంకరించారు రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గ అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు కర్నూలులో దుర్గమ్మ ఆలయాలు భక్తుల రాకతో కిక్కిరిసాయి భక్తులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు అమెరికాలో తెలుగువారు దసరా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చిన భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల్లో చివరి రోజైన అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు అభయప్రదానం చేశారు వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సెమ్మీ పూజ నిర్వహించారు ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు సిద్ధిపేట కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు జమ్మి చెట్టుకు సెమీ పూజ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు మంత్రి లోకేశ సతీమణి నారా బ్రాహ్మణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన పూజ చేసి కార్యకర్తలతో ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు సామాజిక ఆర్థిక సర్వే కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్న మంత్రి బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని పునరుద్ఘాటించారు శ్రీ నూతన వెలుగు నింపుతూ విజయాలను కలిగిస్తూ వ్యవస్థ అంతా రైతులు కావొచ్చు మిగతా అన్ని రకాల విద్యా వైద్య రకాలైనటువంటి అన్ని వ్యవస్థల్లో సంతోషాతో ఉండాలని ఆమోదార్డిర్ పార్థిస్తా ఉన్నాం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా జరగకుండా గత పది సంవత్సరాల చూసాం లక్ష రూపాయలకు ఎన్నెన్ని సార్లు మాఫీ జరిగిందో ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అవివేకులే బరాబర్ రెండు లక్షల రూపాయల లోన్ మాఫీ చేసి తీరుతాం దసరా పండుగ వేళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామం చేరుకున్న రేవంత్ కు ఘన స్వాగతం లభించింది పూలు జల్లుతూ డప్పు దరువులు కోలాటాలతో ఆత్మీయంగా సీఎంను ఆహ్వానించారు అనంతరం పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు పద్దెనిమిది కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముప్పై రెండు లక్షలతో చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేశారు యాభై ఐదు లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక న్ బస్టాండ్ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు భూమి పూజ చేశారు డెబ్బై లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని జాతికి అంకితం చేశారు పద్దెనిమిది లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు స్థానిక హనుమాన్ ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు సాయంత్రం గ్రామ శివారులోని జమ్మి చెట్టు దగ్గర కుటుంబంతో కలిసి రేవంత్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అక్కడికి వచ్చిన స్థానికులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకారాల్లో మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఇవాళ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి చక్రస్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రతాళ్వార్కు అర్చకులు తిరుమంజనం నిర్వహించారు అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు తర్వాత భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ముందస్తు ప్రణాళికతో బ్రహ్మోత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించామని ఈవో జరిగింది అలాగే విశేషంగా గరుడ సేవ రోజు మూడున్నర లక్షల మంది వీక్షించడం జరిగింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ప్రసాదం కింద ఇచ్చే లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఇచ్చే ప్రసాదాల మీద చాలా మంచి స్పందన వచ్చింది అలాగే లడ్డూలకు సంబంధించి ముప్పై లక్షల లడ్డూలు ఇవ్వడం జరిగింది లడ్డూల నాణ్యత మీద కూడా చాలా మంది వారంతటి వారే వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది మేము అడగలేదు లడ్డూలు ఎలా ఉన్నాయని జనరల్ గా ఫీడ్బ్యాక్ వస్తుంది కానీ ముందు ఎలా ఉండేదో ఆ క్వాలిటీ అలా వచ్చింది అనేది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటి నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ధరలు పెరిగిన తర్వాత తగ్గించే ప్రయత్నం చేయడం కంటే ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తాత్కాలికంగా దీర్ఘకాలంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కందిపప్పు టమాటో ఉల్లిపాయలు రైతు బజార్లలో మార్కెట్ ధర కంటే పది నుంచి పదిహేను శాతం తక్కువకు అమ్ముతున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని సీఎం సూచించారు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఏపీలో పామాయిల్ కూరగాయలు పప్పులు ఉత్పత్తి పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు పెద్ద ఎత్తున గిడ్డంగులు అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు వినియోగదారులకు న్యాయం చేయవచ్చని సీఎం అన్నారు విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అందజేశారు హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి చిరంజీవి వెళ్లారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరఫున యాభై లక్షలు రామ్ చరణ్ తరపున యాభై లక్షల విరాళం చెక్కులను అందించారు సేవా కార్యక్రమాల్లో ముందుండే చిరంజీవి వరద సాయం అందించినందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు చెక్కు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అనంతరం కారు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాకోడళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు స్థానికంగా నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లుకు కర్ణాటక నుంచి వలస వచ్చిన భర్త భార్య ఆయన తల్లిదండ్రులు కాపలాగా ఉంటున్నారు గతరాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు పేపర్ మిల్లు వద్ద తచ్చాడారు శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఎవరని ప్రశ్నించారు మారణాయుధాలతో మహిళల భర్తలపై దాడికి దిగిన దుండగులు గదిలోకి చొరబడి అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం చేశారు తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న చెప్పారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సామూహిక అత్యాచార ఘటనపై మండిపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సైతం జిల్లా ఎస్పీతో మాట్లాడారు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని మంత్రులు ఆదేశించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు విచారణ పేరుతో రఘురామ వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు శుక్రవారం గుంటూరు వెస్ట్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్ పోలీసుల ప్రశ్నలకు మొక్కుబడిగా సమాధానాలు చెప్పారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి ఆధ్వర్యంలో దాదాపు మూడు గంటల పాటు సాగిన విచారణలో విజయపాల్ తమకు ఏమాత్రం సహకరించలేదని పోలీసులు చెప్పారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసు కాబట్టి ఆయన ముందుగానే సిద్ధం చేసుకున్న సమాధానాలు చెప్పినట్లు తెలిపారు ఆ రోజు జరిగినవి గుర్తులేదని సమాధానమిచ్చినట్లు పోలీసులు తెలిపారు ఘటన జరిగి చాలా రోజులైందని అప్పుడు ఏం జరిగిందో తాను మర్చిపోయినట్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు ఏమైనా గుర్తొస్తే కోర్టులోనే చెబుతానంటూ విచారణకు నిరాకరించినట్లు వివరించారు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు విజయపాల్ మౌనం వహించినట్లు వెల్లడించారు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి విజయపాల్ ను పంపించినట్లు పోలీసులు తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ సన్నిహితులతో పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు తమను మోసం చేశారని కొందరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరారు రెండు వేల అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని తొలగించింది ప్రకటన విడుదల చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది అప్పుడు అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరూ మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నించారు మదనపల్లికి చెందిన మమత శ్రీకాకుళంకు చెందిన అనిత నాటి ముఖ్యమంత్రి జగన్ తో సన్నిహితంగా ఉన్న ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తితో పరిచయాలున్నాయని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని తమను నమ్మించారని వారు చెప్పారు ఒక్కొక్కరి నుంచి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించలేదన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎనిమిది మంది డబ్బు ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట మంది వరకు ఉన్నారని చెబుతున్నారు విచారణ జరిపించి న్యాయం చేస్తామని బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అతిథు ఉపాధ్యాయుల నుంచి కాంట్రాక్ట్ పర్సన్లకు మారుస్తామని చెప్పేసి నాలుగు అమౌంట్ తీసుకొని అమౌంట్ రిటర్న్ ఇవ్వక జాబులు ఇవ్వక మా యొక్క ఫ్యామిలీని రోడ్డు పాల్ చేసే వీరిలో డబ్బులు రాలేదు కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేపిస్తే ఆ కేసులను కూడా ఈశ్వర్ రెడ్డి అనేటువంటి అతని ద్వారా వాళ్ళు మేనేజ్ చేస్తూ అధికారులందరినీ కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని మాకు న్యాయం జరగలేదు గెస్ట్ ఫ్యాకల్టీ నుండి కాంట్రాక్ట్ పోస్ట్ లో మారుస్తాము అని మదన్పల్లికి చెందినటువంటి మమతాను శ్రీకాకుళంకి చెందినటువంటి అనితాను వీళ్ళ అందరూ యూనియన్ వాళ్ళందరికీ చెప్పేసి ఒక్కోరితో ఒక్కో పోస్ట్ కి నాలుగు లక్షల నలభై వేల వరకు తెలంగాణలో ఇరవై వేల మెగా హరిత విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు గృహ సాగు వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా కరెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని పామాయిల్ పరిశ్రమలో రెండు పాయింట్ ఐదు మెగావాట్ల విద్యుద్పత్తి యూనిట్ ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన ఆధునిక టర్బైన్ ను జాతికి అంకితం చేశారు వ్యవసాయ రంగానికి డెబ్బై మూడు వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మున్ముందు పామాయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానాలు ఉంటాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు సౌర విద్యుత్ ఉత్పత్తికి పర్యటన ప్రాజెక్టు కింద గ్రామాలను ఎంపిక చేస్తామని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ప్రాయంగా వెల్లడించారు త్వరలో నూతన విద్యుత్ విధానం ప్రకటిస్తామని చెప్పారు ప్రపంచం అంతా కూడా ఈ రోజు థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్లోకి మారుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే ఐదు ఆరు సంవత్సరాల్లో ఇరవై వేల మెగావట్ల గ్రీన్ ను ఉత్పత్తి చేసుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతోంది కొద్ది రోజుల్లోనే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రావటం కోసం కసరత్తు చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీరేమన్నా మాకంటే పది సంవత్సరాలు ఏమన్నా ఎక్కువ చేశారా రెండు లక్షల పైబడి ఇంకెవరేజ్ ఉంటే వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూడా మేము యాడ్ చేసి భవిష్యత్తులో చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది రైతుల మీద ఉన్నటువంటి మా ప్రేమ అన్ని రంగాల కంటే వ్యవసాయాన్ని ఈనాడు అగ్రగామిలో ఉంచిన ప్రభుత్వం మీరు ఏర్పరచుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో భాగమే ఈ ఆయిల్ ఫెడ్కి సంబంధించి ఈ అశ్వరాపేట ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే అత్యధిక ఆయిల్ ఫ్యాం రాష్ట్రంగా రాబోయే కొద్ది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రము కాబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను తెలంగాణలో మెరుగైన విద్యను అందించేందుకే ప్రభుత్వం సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకే చోట విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు పైలట్ ప్రాజెక్టు కింద ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన విద్యను అందించేందుకే వాటిని తీసుకొచ్చినట్లు బల్మూరి వెంకట్ వివరించారు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగనుందన్న ప్రచారంతో ఇరాన్ అప్రమత్తమైంది విమానాల్లో మొబైల్స్ మినహా పేసర్లు వాకీ టాకీలపై వాడకంపై నిషేధం విధించింది పేసర్ల ద్వారా హెజ్బుల్లా సభ్యులను ఇజ్రాయెల్ హతమార్చడంతో టెహ్రాన్ ఈ చర్య తీసుకుంది ఇదే సమయంలో పొరుగునున్న అరబ్ దేశాలు గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది తమపై ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు భూభాగాన్ని లేదా గగన తలాన్ని వాడుకునేందుకు అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దౌత్య మార్గాల ద్వారా టెహ్రాన్ రహస్య హెచ్చరిక పంపినట్లు సమాచారం ఈ మేరకు జర్నల్ ఒక కథనం ప్రచురించింది సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జోర్డాన్ ఖతార్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలున్నాయి ఇజ్రాయెల్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించినా తమపై దాడి చేసినట్లుగానే పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది హెజ్బుల్లాకు మద్దతుగా అక్టోబర్ ఒకటవ తేదీన ఇజ్రాయేల్పై వందలాది బ్యాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది తమ నుంచి కూడా అంతకంటే భయంకరమైన దాడులు ఉంటాయని ఇరాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది ఒకవేళ ఇరాన్లో చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడికి దిగితే సౌదీ అరేబియా సహా గల్ఫ్లో అమెరికా మిత్రదేశాల చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడికి దిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యుద్ధ వాతావరణంతో పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ ఇరాన్ పై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగింది ఇప్పటికే ఇరాన్ లోని అణుస్థావరాలు ప్రభుత్వ విభాగాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో సైబర్ దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది ఈ దాడుల కారణంగా విలువైన సమాచారం చోరీకి గురైనట్లు తెలిపింది అక్టోబర్ ఒకటవ తేదీన నూట ఎనభై ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు ఈ మేరకు ఇరాన్ పై సైనిక దాడులతో పాటు సైబర్ యుద్ధాన్ని కొనసాగించాలని భావి ఇజ్రాయెల్ శనివారం భారీ స్థాయిలో సైబర్ దాడులు చేసింది సైబర్ దాడుల కారణంగా ఇరాన్లోని న్యాయ శాసన కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగింది స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చోటు చేసుకున్నాయి సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్ స్పేస్ విభాగంలో పనిచేసిన మాజీ కార్యదర్శిని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా తెలిపింది ఇంధన పంపిణీ మున్సిపల్ నెట్వర్క్లు రవాణా నెట్వర్క్ పోర్టులు ఇతర రంగాలు ఇజ్రాయెల్ సైబర్ దాడులతో ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది హర్యానాలోని కైతల్లో పండుగ వేళ ఘోర ప్రమాదం జరిగింది కారు కాలువలో పడి ఎనిమిది మంది మృతి చెందారు దసరా సందర్భంగా బాబా రాజ్పురి వేడుకకు వెళ్లి వస్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ముంద్రీ గ్రామ సమీపంలోని కాల్వలోకి దూసుకెళ్లింది ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఐదుగురు బాలికలు ఉన్నారు వారిని డిగ్గ గ్రామ నివాసితులుగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డ్రైవర్ ను ప్రాణాలతో కాపాడారు డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడం వల్లే కాలువలో పడినట్లు పోలీసులు తెలిపారు ప్రమాదం జరిగినప్పుడు కారులో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నట్లు చెప్పారు తొలుత ఏడు మృతదేహాలు దొరకగా కాలువలో గల్లంతైన పన్నెండు ఏళ్ల కోమల్ అనే బాలిక మృతదేహాన్ని తర్వాత గాలించి వెలికితీశారు ఈ ఘటన హృదయ విదారకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్సులో పోస్టు చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు గుజరాత్ మెహసానా జిల్లాలో పిల్లలు విరిగిపడి తొమ్మిది మంది కూలీలు దుర్మరణం చెందారు మరొకరు గాయపడ్డారు మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు కడి పట్టణానికి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోని జసాల్పుర గ్రామంలో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో భాగంగా భూగర్భ ట్యాంక్ ను కూలీలు తవ్వుతున్నారు ఈ క్రమంలో బదులుగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా వారిపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై రూపాయల పరిహారం ప్రకటించారు